హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు రైస్ అండి. ఈ రైస్ చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్లకు చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా హెల్త్కి కూడా కరివేపాకు చాలా మంచిది కదా. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కరివేపాకు రైస్ కోసం ముందుగా కరివేపాకును నీట్గా క్లీన్ చేసేసుకొని తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇలా రెడీగా పెట్టుకొని, తడేమీ ఉండకూడదు. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, మినప్పప్పు 2 స్పూన్లు, ఇంకా కొన్ని జీడిపప్పులు, జీలకర్ర, 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి, ఇంకా ధనియాల పొడి, ధనియాలైనా తీసుకోవచ్చు. రైస్ని ముందుగా ఇలా పొడి పొడిగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ పప్పులన్నిటిని వేయించుకుందాం. మినప్పప్పు, పచ్చిశనగపప్పు ముందుగా వేయించుకుందాం. ఈ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర కూడా వేసేయాలి. ఇప్పుడు కరివేపాకు మొత్తం వేసేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా పౌడర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. కావాలనుకున్నప్పుడు రైస్ ఉన్నప్పుడు కలిపేసేసుకోవచ్చు, అలా అయినా బాగుంటుంది. ఇవన్నీ మొత్తం బాగా వేగాయి కదా, గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ధనియాల పొడి కూడా దీనిలోనే వేసేసి గ్రైండ్ చేస్తున్నాను. ఇలా ఫైన్గా పౌడర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. అదే ప్యాన్లో నెయ్యి వేసి చేస్తున్నాను. కావాలనుకుంటే ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. నెయ్యి వేస్తే బాగుంటుంది ఫ్లేవర్గా. సో నేను నెయ్యి వేస్ట్ చేస్తున్నాను. కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పులు వేసి వేయించుకున్నాను. తర్వాత ఇంకొంచెం పచ్చిమిర్చి వేసాను, 2 పచ్చిమిర్చి. కొంచెం స్పైసీగా ఉంటే రైస్ బాగుంటుంది. కరివేపాకు కొంచెం బగరగా ఉంటుంది కదా, సో స్పైసీగా ఉంటే బాగుంటుందని పచ్చిమిర్చి వేసాను. అవన్నీ వేగిన తర్వాత రైస్ వేసాను. మనం ఇంతవరకు సాల్ట్ వేయలేదు కదా, రైస్కి సరిపడా సాల్ట్ వేసేసాను. సాల్ట్ వేసేసి కలిపేసేసుకున్న తర్వాత ముందుగా పౌడర్ చేసుకున్న కరివేపాకు పొడిని కూడా యాడ్ చేసి మొత్తం రైస్కి పట్టేలాగా కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉంచేసుకొని లాస్ట్లో 1 నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు నిమ్మకాయ పిండుకుంటే రైస్ అనేది చాలా బాగుంటుంది. చూసారుగా కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. ఇది పిల్లల లంచ్ బాక్స్లో పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా కరివేపాకు అనేది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇలా వీక్లీ వన్స్ కరివేపాకు రైస్ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది.